జ్యోతి సీన్ కూడా రాలేదు. జ్యోతి తెలుగు సీన్ వస్తే తెలుగు రెండు మూడు రోజులుగా టీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు వింటా ఉంటే ఉన్నప్పుడు చేత కాలేదు కానీ పోయినాక చేస్తుండేటటువంటి చందంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వేరే ప్రజలకు ఏ సమస్య లేనట్టు, వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ నెరవేర్చినట్టు, పసుపు బోర్డు ఏమైంది, పసుపు బోర్డు ఎక్కడి దాకా వచ్చింది, పసుపు బోర్డు అని చెప్తే ఇంకో మాట మాట్లాడకుండా 5 రోజుల పసుపు బోర్డు ఇస్తాను, 3 రోజులు పసుపు బోర్డు ఇస్తాను అనేటువంటి తప్పుడు మాటలతోని అవగాహన లేకుండా, అవగాహన రాహిత్యంగా ఇష్టం ఉన్నటువంటి మాట్లాడుతున్నటువంటి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కానీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాల్సిందిగా నేను సూచిస్తూ ఉన్నాను. పసుపు బోర్డు విషయంలో వాస్తవాలు తెలుసుకొని 5 సంవత్సరాల కాలంలో పసుపు బోర్డు చేస్తామని చెప్పింది మీరు. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా మేము పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం, రాష్ట్రంలోనే పసుపు పార్క్ ఏర్పాటు చేస్తాం, రాష్ట్ర శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ 30 కోట్లు ఇస్తున్నాం, మేమే పసుపు బోర్డు ఏర్పాటు చేసుకుంటాం, పసుపు పార్క్ ఏర్పాటు చేసుకుంటామని చెప్పి మభ్యపెట్టి మాయమాటలు చెప్పి మోసం చేసినటువంటి మీరు పసుపు బోర్డు కోసం ఎన్నికైన వెంటనే రైతులతో ఢిల్లీలో సమావేశం నిర్వహించి, అధికారులతో సమావేశం నిర్వహించి, ఇక్కడికి ఢిల్లీ నుంచి వ్యవసాయ అధికారులను తీసుకొచ్చి కమ్మర్పల్లిలో రైతులతో సమావేశం నిర్వహించి మళ్ళీ ఆ నివేదికని హైదరాబాద్లో అధికారులతో సమావేశం నిర్వహించి ఆ రిపోర్ట్ తయారు చేసి ఢిల్లీకి పంపించి పార్లమెంటు 2.5 నెలలు నిరాకరణగా కొనసాగినప్పటికీ మళ్ళీ వెంటనే పూర్తి సమయం పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో కానీ పసుపు రైతుల గిట్టుబాటు ధర విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా ఎండగెళ్ళలేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పసుపు రైతులకు న్యాయం చేయడానికే భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పసుపు విషయంలో మీరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని అవాకులు చవాకులు పేరినా, మీరు తప్పుడు ఆరోపణలు చేసినా, మీ వైఫల్యాలు తప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసినా మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల్సిందిగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రతి వార్త ప్రజల పక్షం, ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో ఈ వీడియో క్రింద తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా మా ఛానల్ను వీక్షిస్తున్న అతిథులైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.